ఒక పక్క పరూ గారు అనుభవం ఉన్న వ్యక్తి, ఎలాంటి పార్టీలో పనిచేస్తున్న వ్యక్తి, మన నాయకుడు ఎన్టీ రామారావు గారు అన్న తెలుగుదేశం పార్టీ అన్నా అత్యంతమైనటువంటి విశ్వాసంతో పనిచేస్తున్నారు. ఆయన ఈరోజు మంత్రిగా అవ్వడం చాలా సంతోషం, చాలా గర్వపడుతున్నా, ఆనందపడుతున్నాను, చాలా సంతోషంగా ఉన్నాను. అదే సందర్భంలో దీని ఆయన కౌన్సిల్ చైర్మన్ గారు రాజీనామా చేశాడు కాబట్టి మళ్ళీ ఆ కౌన్సిల్ చైర్మన్ ని మైనారిటీకి ఇవ్వాలని జనరల్ సెక్రటరీగా ఉంటుంది. అంటే రెండు పొజిషన్స్ మైనారిటీస్కి వచ్చింది. ఇంకో పక్క ట్రాండ్ భాషను కూడా ఒకటి ర్యాంక్ గుర్తుగా పెట్టాలని నిర్ణయించాం. ఈ మూడు ఒక శుభ సూచకం మైనారిటీస్కి ఇవ్వడం చాలా బ్రహ్మాండం. మీరు కూడా అందరూ కలిసి బాగా పనిచేసి రేపు రాబోయేది ఎప్పుడు ఎన్నికలు వచ్చినా ఒక్క ఓటు వేరే వాళ్ళకి పోకుండా మొత్తం తెలుగుదేశం పార్టీకి వచ్చేట్టుగా కార్యక్రమాలు కార్యక్రమంలో శ్రావణ్ కుమార్ గారు ఈరోజు రాబోయే రోజుల్లో గిరిజనులకు ఒక ఆశ్చర్య జ్యోతిగా ఉండాలి. గిరిజనులందరినీ ఆర్థికంగా, రాజకీయంగా, సామాజికంగా పైన తీసుకొచ్చే బాధ్యత యువకుడు ఉత్సాహవంతుడు బాగా చదువుకున్న వ్యక్తి. మామూలుగా రాజకీయాలు అభివృద్ధి పడుతూ ఉంటారు. ఐఐటి వలన చేసి మామూలుగా అయితే ఐఐఎస్ ఆఫీసర్ కావాల్సిన వాడు ఒకసారి తీవ్రవాదం చేసిన పని కూడా బాధాకరమైనప్పటికి కూడా మళ్ళీ చదివించే పరిస్థితికి వచ్చారు. అలాంటి ఆవిడ కూడా ఇప్పుడు చూస్తే ఇంకొక అబ్బాయి మనం సందీప్ రై, ఒక పక్క ఆయన గ్రూప్ వన్ సర్వీస్ ఉద్యోగం వస్తుంది, ఇంకొక పక్కన మన శ్రావణ్ కుమార్ గారు అయితే ఆటోమేటిక్ ఇప్పుడు మంత్రి గారు, ఆ పాప కూడా ఇంటర్వ్యూ చేస్తా ఉంది. వాళ్ళ కోరిక ఎంబీబీఎస్ చేయాలని తప్పకుండా, అది కూడా నెరవేరుతుంది. కుమారుడు మన అబ్రహం సోము కూడా చాలా కమిటెడ్గా పార్టీకి పనిచేశారు. ఆయన కూడా మనం తిరిగి తేలం కానీ ఈరోజు అబ్రహాంని అన్ని విధాలు ప్రోత్సహించి ఎస్పీఎస్సీ కమిషన్లో మెంబర్గా వేసుకుని భవిష్యత్తులో రాజకీయంగా ఆయన విధంగా ప్రయత్నిస్తూ తీసుకొస్తాం. కుటుంబాన్ని కూడా పూర్తిగా ఆదుకునే కార్యక్రమం చేశాం. ఇద్దరికి విశాఖపట్నంలో సైట్ ఇవ్వడం, అదే మరియు గవర్నమెంట్ సైడ్ అయితే 10 లక్షల రూపాయలు వీళ్ళ ఫ్యామిలీకి ఏడు మందికి ఒక్కొక్కరు 10 లక్షల రూపాయలు ఆర్థిక సహాయం చేయడం, అదే మరియు 1 కోటి రూపాయలు ఆర్థిక సహాయం మన శ్రావణ్ కుమార్ గారి ఫ్యామిలీకి చేయడం, ఇంకొక పక్క పార్టీ పరంగా ఈ 7 మందికి అక్కడుండే 4 గంటలకి మనం 5 మందికి ఒక్కొక్కరికి 5 లక్షల రూపాయలు చెప్పిన వారికి కూడా ఆర్థిక సహాయం చేస్తున్నాం. ఆర్థిక ఉద్యోగాలు ఉన్నాం, ఏదైనా విపత్తు వచ్చినప్పుడు అలాంటి వారిని పూర్తిగా ఆదుకునే బాధ్యత పార్టీ తీసుకుంటుందని చెప్పి మరొక్కసారి తెలియజేసుకుంటూ ఈరోజు మిమ్మల్ని అందరినీ వీళ్ళిద్దరినీ ఒక పక్క సీనియర్ మోస్ట్ లీడర్ ఫరూక్ గారిని, ఒక పక్క అందరికంటే చదువుకున్న వ్యక్తి, అదే కాకుండా ఐఐటి చదివిన వ్యక్తి, అదే కాకుండా పేద కుటుంబంలో గిరిజన కుటుంబంలో వచ్చిన వ్యక్తిని ఈరోజు క్యాబినెట్ చాలా సంతోషంగా ఉంది, ఆనందంగా ఉంది. భవిష్యత్తులో మీరే చూస్తారు శ్రావణ్ కుమార్ గారిని అన్ని విధాలా ఫరూక్ గారు నచ్చ చేసిన పని లేదు కానీ ఆయన చాలా ముందు కేసు బాగా కాబట్టి ఆయనకు ఇప్పుడు అనుభవం 17 మంత్రిగా చేశాడు, కౌన్సిల్ చైర్మన్గా చేశాడు, డిప్యూటీ స్పీకర్గా చేశాడు, ఆ పొజిషన్ ఉన్నాడు కాబట్టి ఆయనకు అనుభవం ఉంది. శ్రావణ్ కుమార్ ఎడిస్టర్ కాబట్టి అన్ని విధాలా చేయుతరించి అన్ని విధాలా నర్చ చేయడానికి ఒక మంచి నాయకుడిగా తయారు చేయడానికి నేను అన్ని విధాలా సహకరిస్తానని అందరికీ నమస్కారం. జై హింద్, జై హిందూ.